హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మనకు డాక్టర్ రామ్మనోహర్ లోహియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుండి మనకు నాన్ టీచింగ్ పోస్ట్ టెక్నికల్ గ్రూప్ సి నుండి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం సో దీనికి వచ్చేసి ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన ఆఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ సెలెక్షన్ ఆన్ నాన్ టీచింగ్ పోస్టర్స్ టెక్నికల్ గ్రూప్ సి ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో మనకు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అనేది ఇచ్చారు ఇక్కడైతే మనకు స్టెప్ బై స్టెప్ అనేది వాళ్ళు ఏ విధంగా చేయాలో ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది సో మీరైతే ఇక్కడైతే చూసుకోవచ్చు అండ్ మన యొక్క కేటగిరీ ఇక్కడ పోస్ట్ నేమ్ తర్వాత నెంబర్ తర్వాత ఇక్కడైతే ఇక్కడ మనకు అండర్ కేటగిరీ కేటగిరీ ఎస్సీఎస్టీ కేటగిరీ రిజర్వేషన్ సంబంధించిన పోస్ట్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది పోస్ట్ వైజ్ అనేది సో మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే చూసుకోండి సో అండ్ మనకు క్వాలిఫికేషన్ ఇక సంబంధించిన ఇక్కడ స్కోల్ చేస్తా అంటే సాలరీ కూడా ఇక్కడ అయితే మెన్షన్ అయితే చేశారు తర్వాత ఇక్కడైతే మనకు జూనియర్ మెడికల్ ల్యాబ్ వచ్చేసి ఇక్కడైతే టెన్ ప్లస్ టూ విత్ సైన్స్ సబ్జెక్ట్ అయితే ఉండాలి తర్వాత ఓటీ అసిస్టెంట్ వచ్చేసి ఇక్కడ బీఎస్సీ డిగ్రీ ఇన్ రిలేటెడ్ ఫీల్డ్ అయితే చేసి ఉండాలి అండ్ మనకు టెన్ ప్లస్ టూ సైన్స్లో ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఇక్కడైతే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇక్కడైతే మీ యొక్క పోస్టును బట్టి క్వాలిఫికేషన్ అయితే చూసుకోండి జాగ్రత్తగా సో మీరైతే దీనికి అయితే ఎలిజిబుల్ అయితే ఉన్నారో సో మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే అప్లై అనేది చేసుకోండి సో ఇప్పుడైతే మనం ఏ విధంగా ఆన్లైన్ ఫామ్ అప్లై చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడైతే డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది మీకైతే నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇచ్చేస్తాను సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఆ తర్వాత మనకు డాక్యుమెంట్స్ ఎంత ఎంబీలో అయితే ఉండాలని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు తర్వాత ఫోటోగ్రాఫ్ తర్వాత సిగ్నేచర్ ఎంత కేబిలో అయితే ఉండాలని ఇక్కడైతే పూర్తిగా అయితే మెన్షన్ అయితే చేశారు సో ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు రీసెంట్ ఆప్షన్ కదా సో దీని మీద క్లిక్ చేసేయండి సో చేస్తే ఈ విధంగా సైన్ అప్ ఇక్కడ పేజ్ అనేది వస్తుంది సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే చేయాలి మీ యొక్క మొబైల్ నెంబర్ తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఇక్కడ వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ వెరిఫై మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఆ తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఈ రన్నింగ్లో ఉన్న ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు ఓటీపీ వస్తుంది ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అనేది చేసుకోండి సో చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడైతే రిక్రూట్మెంట్ టైప్ ఉన్నాయి కదా సో దీంట్లో అయితే జనరల్ రిక్రూట్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత పోస్ట్ ఫర్ వచ్చేసి మీరైతే ఏ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అయితే ఉన్నారో మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి నోటిఫికేషన్లో చూసి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ మీ యొక్క ఎస్ఎస్సీ మార్క్స్ మెమోలో మీ యొక్క నేమ్ అనేది ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఫుల్ నేమ్ అనేది ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇమెయిల్ అడ్రస్ మరియు మొబైల్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇచ్చేసండి లేకపోతే అవసరం లేదు తర్వాత ఆర్ యూ డొమెస్టిక్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ సో మీరు ఉత్తరప్రదేశ్ నివాసి ఉంటే ఇక్కడైతే ఎస్ఐ చేసేయండి లేకపోతే సింపుల్గా నోమే అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఆ తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడైతే ఇచ్చేయండి ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ జెండర్ వచ్చేసి మేలా ఆ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ నేషనాలిటీ సో ఇక్కడైతే ఇండియన్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు సర్వీస్ మ్యాన్ ఉంటే అయితే ఎస్ చేసేయండి చేస్తే మీకు సంబంధించిన డిచేజ్ సర్టిఫికెట్ తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేకపోతే ఇక్కడ సింపుల్గా నూ మీ అయితే క్లిక్ ఇచ్చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రీడమ్ ఫైటర్ మీరు ఉంటే ఇక్కడ ఎస్ చేసేయండి లేకపోతే సింపుల్గా నో మీ అయితే క్లిక్ ఇచ్చేసేయండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మీ యొక్క కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మీకు సంబంధించిన ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి ఇక్కడ అండర్ ఇక్కడ అండర్ జనరల్ కింద అయితే వస్తుంది కాబట్టి సో ఇక్కడైతే మనకు ఒకవేళ మీరు ఉత్తరప్రదేశ్ నివాసి ఉంటే ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ చేస్తే మనకు ఇక్కడ కేటగిరీ ఇక్కడైతే వస్తాయన్నమాట ఈ విధంగా సో ఈ విధంగా మీకు సంబంధించిన కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ నివాసి ఉంటే ఉత్తరప్రదేశ్ సో ఒకవేళ మీరు ఉత్తరప్రదేశ్ నివాసి లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద క్లిక్ చేసేయండి ఆ తర్వాత మీ యొక్క క్యాస్ట్ అనేది ఇక్కడ ఆండ్రోస్ రికార్డ్ కానీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీ యొక్క డేటా బర్త్ డే మంత్ చేసేయండి తర్వాత ఇక్కడైతే మనకు క్యాలిక్యులేట్ అనేది ఆటోమేటిక్గా అనేది వచ్చేస్తుంది ఆ తర్వాత ఇక్కడైతే అండర్టేకింగ్ అనేది దీంట్లో అయితే టిక్ బాక్స్ వేసేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేసేసేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఇచ్చేయండి మీ యొక్క మార్క్స్ మాక్సిమంలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మదర్ నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడైతే మెరిటల్ స్టేటస్ వచ్చి మీరు మ్యారిడ్ ఉంటే మ్యారిడ్ మీద క్లిక్ చేసేయండి ఒకవేళ సింగిల్ ఉంటే ఇక్కడ సింగిల్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలి సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి సో ఇక్కడైతే కొంచెం ఇక్కడ పిన్ కోడ్ లుక్ అప్ హెయిర్ ఉన్నాయి కదా దీని మీద క్లిక్ చేసేయండి ఒకసారి ఇచ్చేసి మీ యొక్క ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి సో మీ యొక్క స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క స్టేట్ తర్వాత ఇక్కడైతే డిస్టిక్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క పిన్ కోడ్ అనేది వస్తుంది సో ఇక్కడైతే మీ యొక్క పిన్ కోడ్ అనేది దీంట్లో అయితే జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గో ఆప్షన్ ఉన్నా కదా గో మీద అయితే క్లిక్ చేయండి ఆటోమేటిక్గా అనేది ఫిల్ అప్ అనేది అయిపోతుంది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ లైన్ వన్ అనేది మీ యొక్క ఇంటి నెంబర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి తర్వాత మీ యొక్క ఊరు పెరింది ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి చేసిన తర్వాత సెకండ్ లైన్ వచ్చేసి మీ యొక్క విలేజ్ నేమ్ మండల్ నేమ్ తర్వాత మీ యొక్క డిస్టిక్ నేమ్ ఇక్కడైతే జాగ్రత్త అనేది చేసేయండి ఆ తర్వాత మీకు కరెస్పాండ్ డ్రెస్ మరియు పర్మనెంట్ డ్రెస్ సేమ్ ఉంటే ఇక్కడ సేమ్ పర్మనెంట్ అడ్రస్ ఉన్నాయి కదా దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అనేది ఇక్కడైతే ఫిలప్ అనేది అయిపోతాయి సో ఒకవేళ మీకు పర్మనెంట్ డ్రస్ ఇక్కడ వేరే ఉంటే ఇక్కడ అన్బాక్స్ వేసేసి మీరు సేమ్ పిన్ కోడ్ లుక్ మీద క్లిక్ చేసి మీకు స్టేట్ తర్వాత డిస్ట్రిక్ట్ కోడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గో మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే డీటెయిల్స్ అయితే అనమాట సో ఒకవేళ సేమ్ ఉంటే సేమ్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడైతే అండర్టేకింగ్ అనేది దీంట్లో అయితే టిక్ బాక్స్ చేసిన తర్వాత ఇక్కడైతే సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అయితే బేసిక్ డేటా అయితే సక్సెస్ఫుల్ అనేది అయిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడైతే హై స్కూల్ సంబంధించిన బోర్డ్ నేమ్ అనేది ఇక్కడ అయితే ఎంటర్ అయితే చేసేయండి సో చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క సబ్జెక్ట్ టెన్త్ క్లాస్లో ఎన్ని సబ్జెక్ట్ అయితే ఉంటాయో అన్ని సబ్జెక్ట్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి తర్వాత ఇయర్ పాసింగ్ టెన్త్ క్లాస్ ఎప్పుడు పాసింగ్ ఇయర్ యొక్క పాసింగ్ ఇయర్ ఇచ్చేసింది తర్వాత మార్క్స్ ఎన్ని ఇచ్చినాయో మార్క్స్ పర్సంటేజ్ తర్వాత ఇక్కడైతే మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి హై స్కూల్ సంబంధించింది అంటే మార్క్స్ మేము అనేది ఇక్కడైతే టూ ఎంబీలో అనేది జేపీజీ లేదా పీడీ ఫార్మాట్లో ఇక్కడైతే చూసర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లోడ్ అనేది అయిపోతుంది తర్వాత టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ సైన్ విత్ సైన్స్ సో మనం ఇంటర్మీడియట్లో సైన్స్ అయితే చదివి ఉండాలి గ్రూప్ అనేది సైన్స్ ఉండాలి సో ఇంటర్మీడియట్ సంబంధించిన ఇక్కడ బోర్డ్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి సో ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క సబ్జెక్టు ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయో సో అన్ని సబ్జెక్ట్ అనేది ఇక్కడ అయితే ఇచ్చేసేయండి మీకు ఇంటర్మీడియట్ ఉన్న సబ్జెక్టులు తర్వాత ఇయర్ పాసింగ్ ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో ఇక్కడ ఇంటర్మీడియట్ సంబంధించిన పాసింగ్ ఇయర్ ఇచ్చేయండి తర్వాత మార్క్స్ పర్సంటేజ్ అవి అన్ని అన్నీ అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడైతే డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసేయండి ఇంటర్మీడియట్ సంబంధించిన మార్క్స్ మేము అనేది సో ఇక్కడైతే అప్లోడ్ మీద క్లిక్ చేస్తే అప్లోడ్ అయిపోతుంది ఆ తర్వాత టూ ఇయర్స్ మీరు రెగ్యులర్ డిప్లొమా ఉంటే ఇక్కడైతే యూనివర్సిటీ నేమ్ తర్వాత సబ్జెక్ట్ తర్వాత ఇయర్ పాసింగ్ మార్క్స్ తర్వాత ఇక్కడ చూసిన మీద క్లిక్ చేస్తే మనకు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అయితే చేసేయండి ఆ తర్వాత వన్ ఇయర్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇన్ లెబరేటరీ అటెండ్ ఇక్కడ అటాచ్ ఉంటే మీకు హాస్పిటల్లో హ్యావింగ్ మినిమమ్ హండ్రెడ్ బెడ్స్ ఉంటే ఇక్కడైతే దీంట్లో అయితే టిక్ చేసేసేయండి ఒకవేళ ఉంటే మీకు అంటే మనకు లెబోరటరీ అటెండ్ ల్యాబోరటరీ అసిస్టెంట్స్ సంబంధించింది సో ఉంటే ఇక్కడైతే టిక్ బాక్స్ వేసేసి ఇక్కడ అండర్టేకింగ్ అనేది చేసేయండి సో చేసిన తర్వాత ఇక్కడైతే సబ్మిట్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు లాస్ట్ స్టెప్ వచ్చేసి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ అయితే చేసేయండి టూ హండ్రెడ్ కేబీస్లో సో ఇక్కడ శాంపుల్ ఫోటో ఇమేజ్ అనేది మనకు ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ చూస్ వాళ్ళ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అనేది వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడైతే శాంపుల్గా మనకు క్యాపిటల్లో బ్లాక్ లెటర్ అయితే ఉండదు ఇక్కడ మనకు సింపుల్గా ఇక్కడ మనకు స్టైల్లో అనేది ఉండాలి సిగ్నేచర్ అయితే సో ఇక్కడ శాంపుల్గా అనేది వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ చూస్ వీళ్ళ మీద క్లిక్ చేస్తే మనకు అప్లోడ్ అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్ వచ్చేస్తుంది సో ఇక్కడ హైట్ విత్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఆ తర్వాత ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సో మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది ఇక్కడ అయితే అప్లోడ్ చేసేయండి మార్క్స్ మేము టెన్త్ క్లాస్ మార్క్స్ మేము కానీ ఏదైనా ఉంటే ఇక్కడ అయితే అప్లోడ్ అయితే చేసేయండి టూ ఇక్కడ టూ ఎంబీలో అనేది సో ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ అప్లోడ్ అనేది నేమ్ అనేది వచ్చేసింది తర్వాత వన్ ఇయర్ రెలివెంట్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన ల్యాబోరటరీ అటాచ్ విత్ హాస్పిటల్ హ్యావింగ్ మినిమం హండ్రెడ్ బెడ్కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి కంపల్సరీ అయితే సో వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు కాబట్టి హండ్రెడ్ బెడ్కి సంబంధించింది హాస్పిటల్లో లాబరటరీ సో ఇక్కడ చూసుల మీద క్లిక్ చేస్తే క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే అప్లోడ్ అయితే అయిపోతుంది టూ హండ్రెడ్ ఎంబీలో అనేది ఇక్కడైతే టూ ఎంబీలో అనేది ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి తర్వాత నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి లేకపోతే అవసరం అయితే లేదు ఆ తర్వాత ఇక్కడైతే అండర్ టేకింగ్ అయితే చేసి ఇక్కడైతే సబ్మిట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ పేమెంట్ పేజ్గా అయితే తీసుకొస్తుంది సో ఇక్కడైతే మనకు రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది ఇక్కడైతే చూపెడుతుంది సో ఇక్కడ పేనా ఆప్షన్ కదా సో దీని మీద క్లిక్ చేసేయండి సో చేసేస్తే మనకి ఇక్కడ మనకు యూపీఐ క్యూఆర్ కోడ్ తర్వాత కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ వాలెట్ అనేది ఈ విధంగా అయితే చూపెడుతుంది సో మీరైతే ఇక్కడ గూగుల్ పే ఫోన్పే ద్వారా అయితే మీరైతే డైరెక్ట్గా అయితే చేసుకోవచ్చు సో ఒకవేళ మీకు కార్డ్స్ ఉంటాయి కార్డ్ మీద క్లిక్ చేసి మీ యొక్క కార్డ్ నెంబర్ తర్వాత ఎక్స్పీరీ ఇక్కడ అయితే ఎక్స్పీరీ మంత్ తర్వాత కార్డ్ హోల్డర్ నేమ్ తర్వాత సీవీ నెంబర్ అనేది చేసేయండి ఆ తర్వాత స్కోల్ చేస్తా అంటే ఇక్కడ పే అన్న ఆప్షన్ కదా దీని మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అనేది అయిపోతుంది సో ఒకవేళ మీకు కార్డ్స్ లేకపోతే ఇక్కడైతే మీరు వేరే దానికైతే ఇక్కడ నుండి అయితే చేసుకోవచ్చు సో సపోజ్ నేనైతే ఇక్కడైతే చూపెడతాను సో ఇక్కడైతే మీరు ఇక్కడ గూగుల్ పే ఫోన్పే కానీ ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే మీ యొక్క యూపీఐ నెంబర్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి లేకపోతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు డైరెక్ట్ అయితే చేసుకోవచ్చు సో ఈ పేమెంట్ నా మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ సో ఇక్కడ మనకు అప్లికేషన్ నెంబర్ వచ్చేస్తుంది తర్వాత ఇక్కడైతే అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ప్రింట్ అనేది సో మీరైతే ఫ్యూచర్ అవసరం కోసం మీ దగ్గర అయితే ఉంచుకోండి ఎప్పుడైనా సో ఎప్పుడైనా అవసరం అయితే వస్తుంది సో ఈ విధంగా అయితే మనకు ఇక్కడ ప్రింట్ అనేది తీసుకోవచ్చు సో ఇక్కడ ప్రింట్ ఆప్షన్ కదా సో దీని మీద ఎక్కి చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది సో ఈ విధంగా అయితే డాక్టర్ రామ్మోహన్ లోహాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అనేది ఈ విధంగా అయితే చేయండి సో మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్